హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. తపన ఈ తెలుగు లో బడ్జెట్ మూవీ 2022 థియేటర్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 1 వీక్ గ్యాప్లోనే థియేటర్లో నుంచి బయట వచ్చేసింది. ఆ తర్వాత ఈ మూవీ క్రేజ్ అనేది తర్వాత చాలామందికి తెలిసి వచ్చింది. ఎందుకంటే ఇది ఒక అడల్ట్ కంటెంట్ మూవీ, 18+ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడాలి, ఎందుకంటే రొమాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఆల్రెడీ మీకు ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక మూవీ గురించి అప్డేట్ ఇచ్చా, 69 సంస్కార్ కాలనీ. సేమ్ అదేవిధంగా ఇది కూడా కొంచెం అడల్ట్ కంటెంట్ మూవీ. అండ్ ఈ మూవీ ఇంతవరకు ఓటీటీలో కానీ అదేవిధంగా యూట్యూబ్లో కానీ ఎక్కడా కానీ స్ట్రీమింగ్ చేయలేదు. దాదాపుగా 1 ఇయర్ అవుతుంది, 1 సంవత్సరం. అండ్ చాలామంది నాలాంటి యూట్యూబర్స్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఒకడు, ఇంకొకటి అంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇంకొకడు, ఇలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ వీడియోస్ చేసి ఒక ఛానల్ ఉంది మామ, రీసెంట్ టైం నేను చూశాను, ఒక 1 మంత్ నుంచి ఈ మూవీ గురించి పదే అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది, యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది, లేకపోతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఇదంతా ఎంటర్లీ ఫేక్ న్యూస్. సో మీకు ఒకటే చెప్తాను అబ్బా యూట్యూబర్స్, నాలాంటి యూట్యూబర్స్, సో క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీడియో చేయండి. మీరు ఇలాంటి ఫేక్ వీడియోస్ ఫేక్ థంబ్నైల్ క్రియేట్ చేసి ఇలాంటి టైటిల్స్ ఏది తప్పన ఓటీటీ రిలీజ్ డేట్ అని చెప్పి వ్యూస్ రావచ్చు, కానీ తర్వాత కంటెంట్ మీరు సబ్స్క్రైబర్స్ అన్ని కోల్పోతారు డ్యామ్షూర్గా. మీరు ఇలాంటి వీడియో చేయడం వల్ల అంటే మాకు మాలాంటి జెన్యున్ కంటెంట్ చేసే వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం వీడియో చేయండి, లేకపోతే వీడియో చేయకండి. ఓకే, చేయండి, ఫస్ట్ అప్డేట్ ఇవ్వండి, తర్వాత ఒకవేళ పోస్ట్ పోన్ అయింది లేకపోతే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ లేకపోతే వేరే యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ అవుతుంది అప్డేట్ ఇవ్వండి, అంతే. దాని మించి ఈ మూవీ పలాంటి డేట్లో వస్తుందని పదే అదే మూవీ గురించి వీడియో చేయడం ఇది మంచిది కాదు. సో మీ వల్ల మాకు జెన్యున్ వీడియోస్ చేసే వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతున్నాయి, ఇది మీరు గమనించాలి. సో ప్లీజ్ రిక్వెస్ట్, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, అండ్ సో ఇది మావా ఫైనల్లీ తపరా మూవీ మనకు యూట్యూబ్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ స్ట్రీమింగ్ కాదు కూడా. అది ఇంకొక 6 మంత్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక 1 ఇయర్ కావచ్చు. సో అంతవరకు వెయిట్ చేయండి. చాలామంది మన సబ్స్క్రైబర్సే ఈ మూవీ గురించి అడిగారు కాబట్టి మీకు ఎప్పుడు కానీ ఒక చిన్న క్లూ కూడా ఇవ్వలేదు, అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి మీకు చెప్పేది ఒకటే, ఈ మూవీ గురించి అడగండి. ఎప్పుడైతే నేను సెర్చ్ చేసి అఫీషియల్గా అప్డేట్ ఇస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, సో ఫైనలీ జెన్యున్ రివ్యూస్ ఉండే యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. మీకు చెప్పే నేను రిక్వెస్ట్, మీ నుంచి నేను కోరుకునే రిక్వెస్ట్ అది ఒకటే. సో ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే.